ప్రతికి ఏపీ చూద్దాం. ఏపీలో కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 387,000 మంది ప్రభుత్వ ప్రైవేట్ వైద్య ఆరోగ్య సిబ్బందికి తొలి విడతలో కరోనా వ్యాక్సిన్ అందించనున్నారు. ప్రతి కేంద్రంలో కూడా 100 మందికి వ్యాక్సిన్ వేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇక రాష్ట్ర ప్రాంతీయ జిల్లా వ్యాక్సిన్ స్టోరేజ్ కేంద్రాలను సీసీటీవీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. తొలి విడతలో 387,000 మంది ప్రభుత్వ ప్రైవేట్ వైద్య ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 332 సెషన్ సైట్లలో ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 33 సైట్లు ఏర్పాటు చేయగా విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 15 సైట్లు ఏర్పాటు చేశారు. విజయవాడ, విశాఖపట్నంలో ఒక్కొక్క సైట్ను పూలే కమ్యూనికేషన్ నిమిత్తం ప్రత్యేకంగా అరేంజ్మెంట్స్ చేశారు. వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రానికి 477,000 డోసులు చేరుకున్నాయి. శనివారం జరిగే వ్యాక్సినేషన్లో గర్భిణీలు, 50 ఏళ్లు నిండిన వారికి, 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వరాదని నిర్ణయించారు. అటు వ్యాక్సిన్లు ఉంచిన కోల్డ్ స్టోరేజ్ ప్రాంతాల్లో సీసీటీవీల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి గ్రామ వార్డు సచివాలయం వద్ద ఓ సోషల్ సైట్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. మనకు జీజీహెచ్లో టూ వే కమ్యూనికేషన్ అంటే మనకు వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ కూడా పెట్టడం జరిగింది. జీజీహెచ్తో పాటు మనకు ఇంకో 29 సైట్స్, 4 విజయవాడలో, 2 మచిలీపట్నంలో, జిల్లా వ్యాప్తంగా మనకు అన్ని కాన్స్టిట్యున్సీస్ కవర్ అయ్యేట్టు మనకు 30 సైట్స్ టోటల్గా ఉన్నాయి. ప్రతి సెషన్ సైట్లోనూ 100 మంది హెల్త్ కేర్ వర్కర్స్కు వ్యాక్సిన్ వేసే ఏర్పాట్లు చేశాము. వారందరికి కూడా ఎవరైతే వ్యాక్సినేషన్లో పాల్గొనే వైద్య సిబ్బందికి అందరు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఇప్పటికే 3 సార్లు డ్రై రన్ చేయడంతో అందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడంతో అందరు కూడా వాళ్ళు చాలా అవేర్నెస్ కలిగి ఉన్నారు. కాబట్టి సుమారు 3,000 మంది హెల్త్ కేర్ వర్కర్స్కు వ్యాక్సిన్ వేయడానికి రెడీగా ఉన్నాం. ప్రతి కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్ వేసేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. వ్యాక్సినేషన్ నేపథ్యంలో కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్ కోసం వచ్చే సిబ్బందికి ముందుగానే కోవిన్ యాప్ ద్వారా ఎస్ఎంఎస్లు పంపారు. వైద్య సిబ్బంది గుర్తింపు కార్డులు వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వ్యాక్సినేషన్ ప్రక్రియను కంట్రోల్ ద్వారా అధికారులు పర్యవేక్షిస్తారు. ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద అత్యవసర సిబ్బందిని కూడా నియమించారు. ఉదయం 11:30 విజయవాడలో జీజీహెచ్కు సీఎం జగన్ వెళ్లి కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్తి చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఏర్పాట్లను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే 33,500 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏలూరు డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి జిల్లాలోని సెషన్ సైట్లకు పంపిణీ చేశారు. 23 సెషన్ సైట్లలో టీకా పంపిణీ ప్రారంభం కానుండగా ఈ నెల 18 నుంచి 150 సెషన్ సెంటర్లలో మొత్తం 27,000 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. రోజుకు 2,300 మందికి వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు డిసిహెచ్ఎస్ ఏవీఆర్ మోహన్. ఈ నెల 18 నుంచి 150 సెషన్ సెంటర్లలో మొత్తం 27,000 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.